వెల్కమ్ టు చెన్ విద్య వ్యూస్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? హోప్ ఆల్ ఆఫ్ యూ డూయింగ్ గుడ్. ఇవాళ మార్నింగ్ వచ్చేసి క్లైమేట్ చాలా ప్లెజెంట్గా ఉందండి. మార్నింగ్ చల్లగాలిలో బాల్కనీలో అలా నుంచి ఉంటే చాలా బాగుంటుంది. సమ్మర్ వచ్చేసిందండి, సో మార్నింగ్ మాత్రమే మనం ఈ చల్లగాలిని ఎంజాయ్ చేయగలం. ఏదైనా వర్క్ స్టార్ట్ చేయాలంటే ఇట్లాంటప్పుడు చాలా ప్లెజెంట్గా, చాలా యాక్టివ్గా అనిపిస్తుంది. ఈ యాక్టివ్నెస్తో, ఈ ప్లెజెంట్నెస్తో నేను మార్నింగ్ ఏదైనా బ్లాగ్ చేద్దామని డిసైడ్ అయిపోయానండి. సో మార్నింగ్ బ్లాగ్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇట్లాగా చేయాలి కాబట్టి బ్రేక్ఫాస్ట్లోకి సేఫ్ డోస్ అండ్ టమాటా చట్నీ నేను చేద్దామని అనుకున్నాను. ఫస్ట్ వేడిగా టీ తాగేసానండి, నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేశాను. సెట్ దోస ప్రిపరేషన్కి ఫస్ట్ అటుకులు అండ్ బియ్యం నానబెట్టుకోవాలి. ఫస్ట్ నేను వాటర్ తీసుకున్నానండి. నెక్స్ట్ ఒక కప్పు అటుకులు, ఇంకా 2 కప్పులు బియ్యం తీసుకున్నాను. 1 కప్పు అటుకులకి 2 కప్పులు బియ్యం 1:2 రేషియోలో 1:2 చప్పున తీసుకోవాలండి. ఇలా 1 అవర్ నానబెట్టుకోవాలి, 1 అవర్ కంప్లీట్గా నానబెట్టుకోవాలి. సో బియ్యం అటుకులు నానే లోపల మనం టమాటా చట్నీ ప్రిపరేషన్ చూసేద్దాం. టమాటా చట్నీకి 3 టమాటాలు 6 పచ్చిమిరపకాయలు ఇంకా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. నేను ఈ చట్నీ వచ్చి చాలా సింపుల్గా అయిపోతుందండి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది, పెద్ద ప్రాసెస్ ఉండదు. పోపు కూడా మన ఇష్టం ఉంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. చట్నీ వచ్చి నేను టిఫిన్లోకి చేస్తున్నాను కాబట్టి నేను ఇంకా పోపు పెట్టట్లేదండి. సెట్ దోశ వచ్చేసి చాలా కమ్మగా ఉంటుందండి, కేవలం అటుకులు బియ్యం తప్ప ఇంకేం వేయం కదా. సో అందులోకి చట్నీ ఏదైనా పుల్ల పుల్లగా ఉంటే బాగుంటుంది, ఏదైనా సరే పుల్ల పుల్లగా బాగుంటుంది. నేను టమాటా చట్నీ చూస్ చేసుకున్నాను. తరిగిన టమాటాలు పచ్చిమిరపకాయలు కొత్తిమీరతో మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ పాన్లో 2 స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి. నెక్స్ట్ ఏవైతే మనం తరిగి పెట్టుకున్నామో వాటిలో స్టార్టింగ్ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు బాగా వేగిన తర్వాత రిమైనింగ్ వేసుకుంటే బాగుంటుంది, నేను అందుకే హైలో పెట్టుకున్నాను. సో పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత టొమాటాలు ఇంకా కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకుని మనం వాటిని బాగా కలుపుకోవాలి. ప్రాసెస్ అంటే ఏం లేదండి, నూనెలో పచ్చిమిరపకాయలు కొత్తిమీర టమాటాలు ఈ 3 కూడా వేసేసి మగ్గించుకోవాలి. మగ్గించుకోవడం అంటే స్టవ్ సిమ్లో పెట్టుకుని 5 మినిట్స్ మూత పెట్టి అలా వదిలేస్తే మగ్గిపోతాయి. నానబెట్టిన అటుకులు బియ్యం పైన వచ్చిన ఎక్స్ట్రా వాటర్ అంతా తీసేసుకోవాలండి. సో నెక్స్ట్ బియ్యం అటుకులు తగినంత సాల్ట్ ఇంకా 1 స్పూన్ జీలకర్ర వేసుకుని మిక్సీ జార్లో వేసుకుని మనం గ్రైండ్ చేసుకోవాలి. నానబెట్టిన వాటిపై ఉన్న ఎక్స్ట్రా వాటర్ తీసేసి గ్రైండ్ చేసుకోకపోతే పిండి పల్చన అయిపోతుందండి. దోశలు వేయడం నేను ఇంకా స్టార్ట్ చేసేసానండి. సో దోశలు వేసేసుకొని టమాటాలు అవి ఎంతవరకు మగ్గాయో చూస్తున్నానండి. మూత తీసేసిన తర్వాత ఇంకా పైన కొంచెం ఎక్స్ట్రా వాటర్ ఉంది, అందుకని నేను 2 మినిట్స్ స్టవ్ మీదే ఉంచేసాను. ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా కొంచెం ఇగిరిపోయేంత వరకు కూడా స్టవ్ మీద ఇంకో 2 మినిట్స్ ఉంచుకుని నెక్స్ట్ దాన్ని మిక్సీ జార్లో తీసేసుకోవాలి. కానీ వేడిగా ఉంది, కాసేపు అలా ఉంచేసి తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. సో ఈ లోపల ఈ దోశ ప్రాసెస్ అవుతూ ఉంటుంది, దోశలు వేస్తూ ఉంటున్నాం కదా, ఈ లోపల అది చల్లారుతూ ఉంటుంది. సెట్ దోశ పర్ఫెక్ట్గా రావాలంటే ఉడికించిన రైస్ అంటే అన్నం వాడతారండి. అటుకులు అండ్ అన్నం 2 కలిపి మిక్సీ చేసుకుంటారు. కానీ అన్నం వేయడం వీలు కాదు మిక్సీలో, అంటే మనం దాని బదులు రైస్ నానబెట్టుకుని వాడుకోవచ్చు. ఈ పిండి దోశ పిండిలా 1 గరిటె వేసి ఇలా కలిపేయకుండా, ఎలా అయితే రవ్వ దోశకు మనం గరిటెతో పోసుకుంటామో సో అట్లా పోసుకోవాలండి. అలా మనం గరిటెతో వేసి ఇలా తిప్పేస్తే గరిటె కంటుకుపోతుంది, రవ్వ దోశలాగా గరిటెతో అలా పోసుకుంటూ చేసేయాలి. 2 మినిట్స్ అలా ఉంచితే దోశ ఈజీగా వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు ఏవైతే చల్లారిపోయినాయో వాటిని నేను టమాటోస్ వాటిని మిక్సీ పెట్టేస్తున్నాను. అయిపోయిందండి, టమాటా చట్నీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా దోశలే రిమైనింగ్ అండి. దోశలు ఇంకా వేడిగా తినాలండి, చల్లారిపోయిన తర్వాత ఉంటే గట్టి పడిపోతాయి, వేడివేడిగానే తినాలి. టమాటా చట్నీ మొత్తం నేను 1 కప్లోకి తీసేసుకున్నానండి. టమాటా చట్నీ అయిపోయింది, సో రిమైనింగ్ దోశ పిండిన దోశలు వేసేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది. కానీ ఇదిగోండి టమాటా చట్నీ విడిగా తీసేసింది. ఈ దోశ కూడా ట్రై చేయండి. ఇన్స్టెంట్ దోశలు మనకి చాలా ఉంటాయండి, సో దాంట్లో ఇది కూడా ఒకటి, ఒక చేంజ్లో ఉంటుంది. సో మార్నింగ్ మనం అటుకులను బియ్యం నానబెట్టేసుకుంటే బ్రేక్ఫాస్ట్ ఈజీ అయిపోతుంది. ఇదే లాస్ట్ దోశ అండి, దోశలు వేయడం కంప్లీట్ అయిపోయింది. సో దోశలు వేయడం కంప్లీట్ అయిపోయిందంటే బ్లాగ్ కూడా కంప్లీట్ అయిపోయినట్టే. ఇదిగోండి సెట్ దోశ విత్ టమాటో చట్నీ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.